ఫ్యాక్ట్ నెంబర్ 1, స్పేస్లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే భూమి మీద ఉన్నట్టుగా ఉండవు. న్యూట్రాన్ స్టార్స్ అనేవి ఉంటాయి కదా, ఇవి చూడడానికి చాలా నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఒక టీ స్పూన్ అంత సైజులో ఉన్న న్యూట్రాన్ స్టార్ ఎంత వెయిట్ ఉంటుందో తెలుసా? 6 బిలియన్ టన్నుల వెయిట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని మొయ్యగలిగే టీ స్పూన్ అయితే ఏదీ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షిని చూశారు కదా, సడన్గా చూసి దాన్ని పక్షి అనుకున్నారు కదా, కానీ కాదు, అది నిజానికి ఒక ఫ్లవర్. దాని పేరు యులాన్ మ్యాగ్నోలియాస్. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇది స్విట్జర్లాండ్లోని ఓపెన్ ఎయిర్ హోటల్. దీన్ని మనం రెంట్కి తీసుకోవాలంటే ఒక రాత్రికి సుమారుగా 230 యూరోలు పే చేయాల్సి ఉంటుంది మనం. అంటే మన కరెన్సీలో సుమారుగా 20,000 రూపాయల పైనే పే చేయాల్సి ఉంటుంది ఒక రోజు స్టే చేయడానికి అక్కడ. దీనికోసం అక్కడ వాళ్ళందరూ కూడా ఎగబడి మరీ వస్తున్నారంట ఒక నైట్ అక్కడ స్టే చేయడానికి. నాకు అర్థం కాలే అంతలా ఏముంది అందులో. ఫ్యాక్ట్ నెంబర్ 4, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం భూకంపాలు వచ్చినప్పుడు లేదంటే సునామీలు వస్తున్నప్పుడు పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి. కానీ పక్షులకే కాదు, ఈ భూకంపాలను సెన్స్ చేయగలిగే శక్తి పాములకు కూడా ఉంటుంది. పాములు భూకంపాలని 121 కిలోమీటర్ల దూరం నుంచే సెన్స్ చేయగలుగుతూ ఉంటాయి. అండ్ ఈ భూకంపం అనేది జరగడానికి 2 రోజుల ముందు నుంచే కూడా అవి భూకంపం వస్తుందనే విషయాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డాబ్రీ డాబ్రేవ్. ఇతను ఒక బల్గేరియన్ పర్సన్. ఇతను ప్రతిరోజు కూడా తన నివసిస్తున్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బిజీ స్ట్రీట్ దగ్గర బెగ్గింగ్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే అలాగా అడుక్కోగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఆయన తన కోసం వాడుకునేవాడు కాదు, ఒక చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేసేవాడు. సో నిజంగా గ్రేట్ పర్సన్ అతను. అతను ఫిబ్రవరి 2018 చనిపోవడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ ఫోటోలో ఉన్న గొరిల్లాని యాక్చువల్గా ఇతను ఒక రిస్కీ సిచ్యువేషన్ నుంచి కాపాడడం జరిగింది. అతని ఈ గొరిల్లా యొక్క కేర్ టేకర్ కూడా. కాపాడిన తర్వాత ఈ గొరిల్లా హ్యాపీగా అతన్ని హగ్ చేసుకుని అలా కూర్చుంది. సో అప్పుడు తీసిన ఫోటో ఇది. దీనికి వైల్డ్ లైఫ్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫోటోగ్రాఫర్స్ చాలా ఫొటోస్ని తీస్తూ ఉంటారు, వాటిలో కొన్ని మాత్రమే చాలా రేర్ ఫోటోగ్రాఫ్స్గా నిలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటని చెప్పుకోవాలి. ఒక విమానం అనేది వెనక పొగల్ని వదులుతూ వెళుతోంది, అదే టైంలో వెనక నెలవంక అయితే ఉంది. సో ఆ టైంలో ఈయన ఫోటో తీయడం జరిగింది. సో మీరు బాగా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఇప్పుడు అది ఒక కత్తిలా కనిపిస్తోంది. బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ కత్తి కనిపించిన ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ వేసుకోండి వీడియోకి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇతని పేరు మనీష్ సేతి. ఇతను ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్. ఇతను ఒక మహిళని ఉద్యోగంలో పెట్టుకున్నాడు, అసిస్టెంట్గా కాదు, ఆయన్ని కొట్టడానికి. గంటకి $8 ఇస్తాడు ఆమెకి. ఆమె చేయాల్సిన పని ఏంటంటే, ఈయన వర్కింగ్ అవర్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఫేస్బుక్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్టయితే ఆమె గట్టిగా లాగి పెట్టి దవడ మీద ఒకటి కొట్టాల్సి ఉంటుంది. అదే ఆమె చేయాల్సిన పని. ఫ్యాక్ట్ నెంబర్ 9, కొరియాలో ఒక హారర్ ఫిల్మ్ ఉంది, దాని పేరు ద డెత్ బెల్. ఈ డెత్ బెల్ హారర్ మూవీలో ఏంటంటే, ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక ఆన్సర్ కనుక ఇన్కరెక్ట్గా చెప్పినట్టయితే అతను చంపేస్తారు. ఒకటి దానికి రియల్ లైఫ్లో ఉన్నట్టయితే ఒకసారి మన పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. మన చిన్నప్పుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళకి కావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10, సౌత్ కొరియన్ బ్యాండ్ అయిన బీటీఎస్ గురించి మనకు అందరికీ కూడా తెలిసిందే కదా. అయితే ఈ బీటీఎస్ బ్యాండ్ సౌత్ కొరియా యొక్క ఎకానమీకి ప్రతి ఏడాది కూడా $3.6 బిలియన్ ఎక్కువ వచ్చేలా చేస్తుందంట. ఎలాగో తెలుసా, సౌత్ కొరియాకి వచ్చే ప్రతి 13 మంది ఫారెన్ టూరిస్టుల్లో ఒకరు ఈ బీటీఎస్ వాళ్ళని చూడడానికే వస్తున్నారంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా 2018 తీయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది కూడా. సో వాళ్ళందరి కారణంగా $3.6 బిలియన్ ఎక్కువ ఇన్కమ్ సౌత్ కొరియన్ గవర్నమెంట్కి వచ్చింది. అదంతా కూడా బీటీఎస్ వల్లే. ఫ్యాక్ట్ నెంబర్ 11, జర్మనీలో ఇప్పటికీ కూడా ప్రతిరోజు కనీసం 5 నుంచి 15 బాంబులు అనేవి దొరుకుతూ ఉంటాయంట, 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. వాటన్నింటినీ కూడా కనుగొనడం, వాటిని డిఫ్యూజ్ చేయడం ఇదే పని అయిపోతుంది వాళ్ళకి. ఫ్యాక్ట్ నెంబర్ 12, యాపిల్ అనలిస్ట్ అయిన మింగ్ చీ క్యో అనే ఒక పర్సన్ ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేంటంటే 2028 యాపిల్ కంపెనీ తరఫున ఒక కార్ మార్కెట్లోకి రాబోతోందని. సో యాపిల్ కార్ అనేది 2028 మన ముందుకు రాబోతుంది అన్నమాట. అండ్ మేబీ అది ఎలక్ట్రిక్ కార్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రీసెంట్గా ఎలాన్ మస్క్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, వాళ్ళు 1000 మంది ఇంజనీర్స్ని హైర్ చేసుకున్నారు. సో మేబీ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ కార్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నారని అనిపిస్తోంది. రానివ్వండి మంచిదే అన్నాడు. సో ఖచ్చితంగా అది ఎలక్ట్రిక్ కార్ అయ్యి ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తోంది. అండ్ చాలామంది కూడా అదే అనుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఒక పిల్లికి ఒక జీపీఎస్ ట్రాకర్ అనేది పెట్టారు. ఆ తర్వాత ఆ పిల్లి ఎటు వెళ్తుందో ట్రాక్ చేయడం మొదలుపెట్టారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గజిబిజిగా మొత్తం పిచ్చి పిచ్చిగా గీతల్లా కనిపిస్తోంది కదా, ఇది ఆ పిల్లి ఒక్క రోజులో మొత్తం తిరిగిన తిరుగుడు. ఒక కాలనీ మొత్తాన్ని కూడా అతలా కుతలం చేసేస్తుంది అది. మొత్తం చూడండి అసలు ఎలా తిరిగిందో. ఫ్యాక్ట్ నెంబర్ 14, మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది అంబ్రెల్లానే, కానీ నార్మల్ అంబ్రెల్లా కాదు, ఇది
ఎయిర్ అంబ్రెల్లా. అంటే ఏంటంటే మీకు పైభాగం ఉన్నట్టుగా అసలు ఏమీ కనిపించదు, కానీ ఆ పైభాగం మాత్రం కంటిన్యూస్గా ఎయిర్ని బయటికి రిలీజ్ చేస్తూ మీ మీద వర్షపు చినుకులనే పడకుండా చూసుకుంటుంది. సో అదే దీని యొక్క ప్రత్యేకత. ఫ్యాక్ట్ నెంబర్ 15, మీకు ఇక్కడ కనిపిస్తున్నవి ఇటలీలోని రోమ్ నగరంలోని వీధులు. కొన్ని వందల పక్షులు అక్కడ చనిపోయి కనిపిస్తున్నాయి కదా, దీనికి అంతకీ కూడా కారణం ఏంటో తెలుసా? ఫైర్ వర్క్స్. న్యూ ఇయర్ టైంలో సాధారణంగా ఫైర్ వర్క్స్ని బాగా గట్టిగా పేలుస్తూ ఉంటాం కదా మనం, అండ్ మన సైడ్ అయితే దీపావళి టైంలో కూడా ఎక్కువగా పేలుస్తూ ఉంటారు, బట్ విదేశాల్లో న్యూ ఇయర్ టైంలో చాలా ఎక్కువగా పేలుస్తూ ఉంటారు. మనకి ఇంకా తక్కువే దీపావళి టైంలో కూడా, కానీ అక్కడ అలా కాదు. న్యూ ఇయర్ టైంలో నాన్ స్టాప్గా ఒక 7-8 గంటల పాటు ఫైర్ వర్క్స్ అనేవి మోగుతూనే ఉంటాయి. సో దాని కారణంగా ఏంటంటే ఇలాంటి దారుణాలను మనం చూడాల్సి వస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన కుక్క ఏదో తెలుసా? టిబెటియన్ మాస్టిఫ్. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, అదే ఆ కుక్క. దీన్ని ఒక్కొక్క దాన్ని కూడా $2 మిలియన్ కొనుగోలు చేస్తారు చైనాలో. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఖరీదైందో. ఫ్యాక్ట్ నెంబర్ 17, అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా రాత్రిపూట. ఆ యాక్సిడెంట్స్ని నివారించాలంటే రాత్రిపూట కూడా మనకి క్లియర్గా రోడ్ల మీద ఉన్నవన్నీ కూడా కనిపించాలి. సో ఆ ఉద్దేశంతోనే మహారాష్ట్ర గవర్నమెంట్ ముంబైలో ఏం చేసిందంటే మొత్తం ట్రాఫిక్ పోల్ మొత్తానికి కూడా LED లైట్స్ని ఫిక్స్ చేసింది. సో ట్రాఫిక్ లైట్స్ మాత్రమే కాకుండా ట్రాఫిక్ పోల్స్ కూడా క్లియర్గా కనబడుతూ ఉంటాయి రాత్రిపూట. సో చూడడానికైతే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 18, జాగ్వర్స్ యొక్క పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఏదైనా ఒక జీవిని అది చంపాలనుకున్నప్పుడు దాని యొక్క తలని గట్టిగా పట్టుకుంటుంది కదా, అది ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే ఆ అవతల జీవి యొక్క స్కల్లోంచి డైరెక్ట్గా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోతాయి దాని యొక్క పళ్ళు. సో ఇమ్మీడియట్గా ఆ జీవి చనిపోతుంది దాని కారణంగా, అంత స్ట్రాంగ్గా ఉంటాయి దాని పళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 19, మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తోంది కదా, ఈ ఫోటోలో ఉన్నది ఒక ఆర్ట్ వర్క్. స్ట్రీట్ ఆర్టిస్ట్ అయిన కెవిన్ లీ అనే ఒక పర్సన్ ఈ పెయింటింగ్ని అయితే మెట్ల మీద వేయడం జరిగింది. 3D పెయింటింగ్ ఇది. దీనికి అతను పెట్టిన పేరేంటో తెలుసా? ద ఇన్విజిబిలిటీ ఆఫ్ పోవర్టీ. పేదరికం అనేది ఎవరికీ కనిపించట్లేదు అనే ఉద్దేశంతో అతను ఈ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. బట్ నిజంగా ప్రస్తుతం అయితే మాత్రం చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 20, ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఇన్షర్ట్స్ చేసుకుంటారు కదా, అప్పుడు మీ బెల్ట్ ఏ కలర్లో అయితే ఉంటుందో మీ షూస్ కూడా అదే కలర్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా చేసినట్టయితే మీ లుక్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి, అండ్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసిన వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ అనేది మీ మీద కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21, ఇటలీలో ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రెస్టారెంట్లో మీకు ఇచ్చే మెనూ అనేది మొత్తం అన్ని రెస్టారెంట్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళి పిజ్జాస్ ఆర్డర్ చేయాలనుకున్నట్టయితే మీకు పిజ్జాస్ కోసమని ఒక మెనూని ఇస్తారు. అయితే ఆ మెనూలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఆ పర్టికులర్ పిజ్జా గురించి రాసి ఉన్న పేజ్లో మనకి ఒక ఫోటో కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే ఆ పర్టికులర్ పిజ్జా ఆర్డర్ చేసినట్టయితే ఎలా వస్తుందో మనకి ఆ ఫోటోలో క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. సో దీని ప్రకారంగా మనం చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 22, యాక్చువల్గా మనం అందరం కూడా షాపింగ్కి వెళుతూ ఉంటాం. అలా వెళుతున్నప్పుడు మనం అందరం కూడా ఎక్కువ సామాన్లు తీసుకోవాలనుకున్నప్పుడు కార్ట్లు తీసుకొని వెళుతూ ఉంటాం మనతో పాటుగా. కానీ మనకే తెలియకుండా కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న వాటికంటే ఎక్కువగా షాపింగ్ చేసేసి తీరా బిల్లు కట్టే టైంకి కొన్నిటిని తీయించేస్తూ ఉంటాం మన దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్పి. అలా కాకుండా ఈ డిఫరెంట్ షాపింగ్ కార్ట్ క్యాల్కులేటర్స్ కనుక వచ్చినట్టయితే, అంటే మీకు కార్ట్తో పాటుగా ఒక క్యాల్కులేటర్ కూడా ఉంటుంది అక్కడ, మీరు ఏదైనా ఒక వస్తువును కొన్నట్టయితే దానికి ఎంత పడుతుందో మీరు అక్కడే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక వస్తువును కొన్నప్పుడు దాన్ని దీన్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అలాగే అన్నిటినీ కూడా క్యాల్కులేట్ చేసుకొని మీ బడ్జెట్కి తగ్గట్టుగానే షాపింగ్ చేసుకోవచ్చు ఇవి కనుక ఉన్నట్టయితే. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ట్యాబ్లెట్స్ ఒక పర్టికులర్ టైంకి వేసుకుంటారు, బట్ ఆ తర్వాత మర్చిపోతూ ఉంటారు. డాక్టర్ చెప్తారు వాళ్ళకి 6 అవర్స్ ఒకసారి వేసుకోవాలి, 12 అవర్స్ ఒకసారి వేసుకోవాలి అని చెప్పి, బట్ వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ పిల్ బాటిల్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ బాటిల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ని ఇందులో వేసేసి తర్వాత క్లోజ్ చేశారనుకోండి, ఆ తర్వాత మీరు మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేశారు, ట్యాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ దాన్ని క్లోజ్ చేశారు, అప్పటి నుంచి కూడా ఇది టైమర్ని అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో మీరు ట్యాబ్లెట్స్ వేసుకొని ఎంతసేపు అయిందో ఈ బాటిల్ మీకు క్లియర్గా చెబుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి మీరు తర్వాత డోజును కూడా వేసుకోవచ్చు. ఎవరైతే ట్యాబ్లెట్లు ఒకసారి వేసుకొని తర్వాత టైం చూడటం మర్చిపోయి ట్యాబ్లెట్స్ డోస్ మర్చిపోతూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24, మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ ఫోటోలో అలా వేలాడుతుందేమో మేల్ లిజార్డ్, పైన పడుకుందేమో ఫిమేల్ లిజార్డ్. సో అప్పుడప్పుడు మేల్ లిజార్డ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఫిమేల్ లిజార్డ్స్ వెచ్చగా పడుకోవడానికి, కంఫర్టబుల్గా పడుకోవడానికి ఇలాగా తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. వాటి మీద ఈ ఆడ లిజార్డ్స్ అనేవి పడుకుంటూ ఉంటాయి. ప్రేమ వరకు బాగానే ఉంది, కానీ రాత్రంతా అలాగే ఉండాలంటే మాత్రం నరకమే కదా వాటికి.
ఫ్యాక్ట్ నెంబర్ 25. మనలో చాలా మంది నిద్రపోతూ ఉంటారు కదా, నిద్ర లేచిన తర్వాత చూసుకున్నట్టయితే వాళ్ళ నోటి నుంచి లాలాజలం అనేది బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది. అది మంచం మీద కావచ్చు, పరుపుల మీద కావచ్చు, తలగళ్ళ మీద కావచ్చు, లేదా మన ఒంటి మీద కావచ్చు, కనిపిస్తూ ఉంటుంది. అది చాలామందికి అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ నిజం ఏంటంటే దాని అర్థం మీరు బాగా రెస్ట్ తీసుకున్నారో అని అర్థం. సో మీరు ఎప్పుడైతే డీప్గా నిద్రపోతారో అప్పుడు మీకు ఇలా జరుగుతూ ఉంటుంది. సో అన్కంఫర్టబుల్గా అనిపించినప్పటికీ కూడా అదైతే ఆరోగ్యానికి మంచిదే. ఫ్యాక్ట్ నెంబర్ 26. మీరు కనుక పెనిసిల్వేనియాలో నివసిస్తున్నట్టయితే, మీరు కనుక మగవాళ్ళు అయినట్టయితే, మీకు ఆల్రెడీ పెళ్ళి అయినట్టయితే, మీ భార్య మీకు పర్మిషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే నా మొగుడే ఇవ్వు మందివు పర్లేదని చెప్పి అందులో ఆవిడ రాయాల్సి ఉంటుంది. అలాంటి పర్మిషన్ లెటర్ ఉంటే తప్ప మీరు పెనిసిల్వేనియాలో ఆల్కహాల్ని కొనుక్కోలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 27. మొదటి ప్రపంచ యుద్ధం టైంలో క్యారియర్ పీజన్ అయిన చెర్ ఏమి అనే ఒక దాన్ని షూట్ చేశారు. దాని కళ్ళు కనిపించట్లేదు, దాని కాళ్ళు కూడా తెగిపోయాయి. బట్ అయినప్పటికీ కూడా అది తన యొక్క మెసేజ్ని డెలివర్ చేయడానికి ముందుకు ప్రయాణించింది. మెసేజ్ని డెలివర్ చేసి 194 మంది సైనికుల ప్రాణాలు కాపాడింది. అందుకనే దానికి గుర్తుగా ఒక శిలాస్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 28. ప్యారిస్లో ఒక బస్సు నార్మల్గా ప్రయాణిస్తూ ఉంది. అయితే సడన్గా ఒక చోట ఆగినప్పుడు ఒక వీల్ చైర్ పర్సన్ అందులోకి ఎక్కడం జరిగింది. అంటే ఎక్కబోయాడు బట్ కుదరట్లేదు, ఎందుకంటే లోపల సరిగ్గా ఖాళీ లేదు. అండ్ లోపల ఉన్న వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అయినట్టయితే అతనికి స్పేస్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదు. వెంటనే బస్సు డ్రైవర్కి చాలా కోపం వచ్చింది. మొత్తం ప్యాసింజర్లందరినీ కూడా బయటికి దోసేసి ఆ వీల్ చైర్ పర్సన్ లోపలికి ఎక్కించి అతను ప్రశాంతంగా కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కితే ఎక్కండి లేదంటే మానేయండి అని చెప్పేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఇది మార్స్ మీద తీసిన రేరెస్ట్ ఫొటోస్లో ఒకటి. ఇక్కడ ఒక రాక్ కనిపిస్తోంది కదా, ఈ రాక్ యాజ్ ఇట్ ఈజ్ మనుషుల యొక్క తొడ దగ్గర ఉండే ఫెమర్ బోన్ లాగా అనిపిస్తుంది. ఈ ఫోటోను 2014 క్యూరియాసిటీ రోవర్ యొక్క మాస్ట్ క్యామ్ నుంచి తీయడం జరిగింది. బట్ చాలా వింతగా అనిపిస్తోంది. ఫ్యాక్ట్ నెంబర్ 30. నాకైతే ఈ ఫ్యాక్ట్ చాలా బాగా నచ్చింది. సో ఒకసారి మీరు కూడా వినండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి తన యొక్క ఓల్డ్ బైక్ మీద, బైక్ అంటే అదే అక్కడ సైకిల్, ఆ సైకిల్కి బ్రేక్స్ కూడా సరిగ్గా లేవు, దాని మీద వెళుతున్నప్పుడు ఒక కార్ని గుద్దేయడం జరిగింది. ఆ కారుకి పెద్ద డెంట్ కూడా పడింది. ఓనర్కి సారీ చెప్పాడు, ఏడ్చాడు, తర్వాత పాడైపోయిన తన సైకిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను సైకిల్ తొక్కలేకపోయాడు, ఎందుకంటే అది మరింత దారుణంగా పాడైపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ కారు ఓనరు మళ్ళీ ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి ఒక కొత్త సైకిల్ కొనేసి ఇచ్చాడు. నా కారుతో జరిగిన యాక్సిడెంట్ వల్లే కదా నీకు నీ సైకిల్ పూర్తిగా పాడైపోయింది, ఇదిగో కొత్త సైకిల్ తీసుకొని ఇచ్చాడు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే గాయ్స్, ఇవి 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్కు జనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్ నౌ.